నిన్న సాయంత్రం ఒక అమ్మాయి నెల్లూరు నుంచి వాళ్ళ ఫ్యామిలీ దర్శనానికి వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీలో 6 ఏళ్ళ బాలిక కూడా ఉండింది. 6:30కు వాళ్ళు ఈ 7th mile దాటిన తర్వాత ఫుట్పాత్లు వస్తూ 6:30కు ఆ అమ్మాయి మిస్సింగ్ అయింది, కనపడటం లేదని సెక్యూరిటీ గార్డ్స్కు చెప్పడం జరిగింది. సో మిస్సింగ్ అయింది కాబట్టి మిస్సింగ్ కేసు రిపోర్ట్ చేసుకొని పోలీసులు తర్వాత టీటీడీ విజిలెన్స్ అంతా కూడా దాదాపు 70 మంది దాకా నైట్ అంతా వెతికారు. మిస్సింగ్ కేసు బేసిక్గా ఏమనుకున్నారంటే అలిపిరి నుంచి తిరుమలకు వచ్చేటువంటి దారిలో సీసీటీవీ ఫుటేజెస్ ఎక్కడెక్కడ దొరికాయో అక్కడ చూస్తే ఈ అమ్మాయి ఒంటరిగా వచ్చినట్టు మాకు కనిపిస్తుంది. కాబట్టి అలా ఒంటరిగా ముందు ముందు పోయింది కాబట్టి అలాగే వేరే గుంపులో కలిసి ఏమైనా తిరుమలకు పోయిందేమో అనేటువంటి భావనతో తర్వాత ఫారెస్ట్లో కూడా బాగా నైట్ అంతా కూడా కోంబింగ్ చేశారు. నిన్న తిరుమలకు వచ్చేటువంటి నడకదారిలో వచ్చేటువంటి అలిపిరి భక్తులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చారు. ఈరోజు 2nd Saturday సండే కాబట్టి ఎస్పెషల్లీ 6:30 ప్రాంతంలో అయితే మాకున్న సమాచారం ప్రకారం తర్వాత సీసీటీవీ ఫుటేజెస్ ప్రకారం పబ్లిక్ అంటే భక్తులు విపరీతంగా వచ్చారు. ఎక్కడ కూడా మనకు గ్యాప్ లేకుండా వచ్చారు. అటువంటి సందర్భంలో ఒకవేళ ఏదైనా లేపాడు అంటే చిరుతపులి కానీ లేకపోతే ఏదైనా నడకదారులు అటాక్ అయితే ఇమీడియట్గా తెలిసేది మాకు, గుర్తుపట్టేవాళ్ళు. నడకదారిలో జరిగినట్టు కనపడటం లేదని నాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సీనియర్ అధికారులు, పోలీస్ అధికారులు ఆ ఏరియా అంతా చెక్ చేసిన తర్వాత, సీసీటీవీ ఫుటేజెస్ చేసిన తర్వాత చెప్తూ ఉన్నారు. కాబట్టి మరి ఆ అమ్మాయి ఏమైనా తల్లిదండ్రుల నుంచి దూరంగా పోతున్న విషయం మాత్రం కరెక్టే. మరి ఏమైనా ఫారెస్ట్ లేకట్ పోయిందా లేకపోతే అక్కడ కూర్చొనిందా ఏమి తెలియదు. ఇంకా ఇవన్నీ కూడా మేము సేకరిస్తూ ఉన్నాం కంప్లీట్ డీటెయిల్స్. కానీ ఏదేమైనా చాలా బాధాకరమైనటువంటి విషయం, మమ్మల్ని అందరినీ కూడా హృదయాలనంతా కూడా కదిలించేటువంటి ఈ దుర్ఘటన. ఇవి లాస్ట్ జూన్ 22 చిరుత దాడి జరిగినప్పుడు కూడా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని చర్యలు తీసుకున్నాం. గాలిగోపురం నుంచి నరసింహస్వామి దేవాలయం వరకు గుంపులు గుంపులుగా పంపించాలి, సెక్యూరిటీ గార్డ్స్ ఉండాలి. తర్వాత పిల్లలను చాలా జాగ్రత్తగా మీరు పెట్టుకోండి అని కూడా మేము అందరికి చెప్పాము. అదే రకంగా అన్నీ పాటిస్తున్నాం. 30 మంది ఏమో విజిలెన్స్ గార్డ్స్ ఉన్నారు ఆ ఏరియాలో, 10 మంది ఫారెస్ట్ గార్డ్స్ ఉన్నారు, 40 మంది దాకా ఆ స్ట్రెచ్లో మేము డిప్లాయ్ చేసాం. 50 నుంచి 100 మంది దాకా గ్రూప్ చేస్తూ 6 తర్వాత పంపిస్తూ ఉన్నాం. రెగ్యులర్గా అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాం, జాగ్రత్తగా ఉండండి, యానిమల్ మూమెంట్స్ ఉన్నాయని చెప్తూ ఉన్నాం. ఇంకా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగాం. ఇంకా ఏమేమి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి, ఈ ఫుట్పాత్కు 2 వైపులా ఏమైనా ఫెన్సింగ్ వేయొచ్చా, ఫెన్సింగ్ వేయాలంటే ఎలా వేయాలి, ఇవన్నీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మాకు ప్రపోజల్ ఏమని చెప్పి అడగడం జరిగింది. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చేటువంటి అడ్వైజ్ ప్రకారం తర్వాత ఆ ఏరియాలో కూడా దాదాపు 500 కెమెరాస్ పెట్టి యానిమల్ మూమెంట్స్ కూడా మానిటర్ చేయమని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేసాం. దానికి కావాల్సినటువంటి ఈ ఫైనాన్షియల్ వ్యవస్థ అంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానమే భరిస్తుంది అని చెప్పి నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పోలీస్ ఆఫీసర్స్ అంతా కలిసి 2 రోజుల్లో ఈ ఇన్సిడెంట్ను రీకన్స్ట్రక్షన్ చేయడానికి, అంటే ఆ ఫ్యామిలీ ఎప్పుడు బయలుదేరారో దగ్గర నుంచి ఎలా వచ్చారు, తర్వాత అమ్మాయి మూమెంట్ ఎలా ఉండింది, తర్వాత ఈ యానిమల్ అటాక్ అనేది నిర్ధారణ అయింది,
ఎనిమల్ ఏంటి ఎనిమల్, అది చిరుతపుల లేకపోతే ఎలుగుబంట అనేది ఇంకా నిర్ధారణ కావడం లేదు. ఈ వెటర్నరీ డాక్టర్స్, ఫారెస్ట్ అఫీషియల్స్ ఎక్స్పీరియన్స్డ్ ఈ విషయంలో వాళ్ళ సలహాలు తీసుకొని ఇది ఇన్సిడెంట్ ఏంటి అనేది కనుక్కోవడానికి కూడా వాళ్ళను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ సైట్ రీకన్స్ట్రక్షన్, సీన్ రీకన్స్ట్రక్షన్ చేయటం, తర్వాత ఎనిమల్ అటాక్ ఏ ఎనిమల్ అటాక్ అయిందో అది తెలుసుకోవటం, తర్వాత ఎక్కడ ప్రాబబ్లీ అటాక్ అయి ఉండొచ్చు అనేది కూడా చూసుకొని, తర్వాత ఆ ఏరియాలో కూడా సీసీటీవీ కెమెరాలు, కెమెరా ట్రాప్స్ కూడా అరేంజ్ చేశాం. ఒకవేళ చిరుతపులు అయితే ఖచ్చితంగా మళ్ళా ఆ ప్రాంతానికి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏ ఎనిమల్ అనేది తెలుసుకోవడానికి కూడా ఈరోజు కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ని రిక్వెస్ట్ చేశాం. ఆ ఏరియాలన్నీ కూడా కెమెరా ట్రాప్స్ పెట్టండి, తర్వాత ఈ కేజెస్ కూడా పెట్టుకోండి. కేజీ ఒకటి పెట్టినాము, అప్పుడు ఒక చిరుతపుల్ని పట్టుకున్నాము, రెండో చిరుతపులి ఉంది అని మాకు చెప్పారు. దానికోసం కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాదాపు 10-15 రోజులు ట్రై చేశారు, కానీ దాని ట్రేసెస్ ఇక్కడ కనపడలేదు. తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈరోజు వరకు కూడా చిరుతపులి ట్రేస్ ఎప్పుడు కూడా కనపడలేదు. కానీ ఒక స్లోత్ బీర్ అక్కడ తిరుగుతూ ఉందని చెప్పేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని చాలా సీరియస్గా ఫారెస్ట్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, టీటీడీ సంయుక్తంగా తీసుకొని గాలిగోపురం నుంచి నరసింహస్వామి దేవాలయం వరకు కట్టుదిట్టమైనటువంటి ఈ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా దాన్ని పెంచుతూ ఉన్నాం. తర్వాత కొంత సజెషన్స్ వచ్చాయి, అలిపిరి నుంచి తిరుమలకు వచ్చే నడకదారి, తర్వాత శ్రీవారిమెట్టు నుంచి తిరుమలకు వచ్చే నడకదారి, ఈ రెండింటిని కూడా 6:00 అవ్వకముందే మూసేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక సజెషన్ కూడా ఇచ్చారు. అవి కూడా ఇప్పుడు నేను చైర్మన్ గారితో మాట్లాడి సాధ్యాసాధ్యాలు పరిశీలించి మరి 6:00 నరసింహస్వామి దేవాలయాన్ని దాటి రావాలంటే పిలిగ్రిమ్స్ కనీసం 2 గంటలకు ముయ్యాల్సి వస్తుంది కలిపిరి ఫుట్పాత్. తర్వాత ఇక్కడ కూడా 6:00 పైకి రావాలంటే ఈ ఇటువైపు శివారిమెట్టు పైన కనీసం 3 గంటలకు మనం ఇక్కడ మూయాల్సి వస్తుంది. మరి ఇక్కడ 2 గంటలకు అలిపిరిలో మూయటం, మళ్ళీ అర్లీ మార్నింగ్ 5:00 తెరవటం అనేది, తర్వాత ఇక్కడ 3 గంటలకు మూయటం, మళ్ళీ 6:00 అలౌ చేయటం అనేది, ఈ రెండు కూడా సజెషన్స్ ఇచ్చారు. దీన్ని కూడా మేము ఈరోజు పరిశీలించి ఇలా చేయడానికి వీలవుతుందా, మరి ఈ ఫుట్పాత్ను ఇంతమేర మనం మూసేస్తే మరి పిలిగ్రిమ్స్ ఏమైనా సఫర్ అవుతారా ఏంటి అనేది కూడా ఒకసారి చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది త్వరలో నిర్ణయం తీసుకుంటాం. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే తాత్కాలికంగా ఇమీడియట్గా ఈ స్ట్రెచ్లో ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మా బాధ్యతగా సెక్యూరిటీ గార్డ్స్ ఇప్పుడు 40 మందిని పెట్టాము, ఇంకా పెంచామని చెప్పి సిబిఎస్ఓను నేను ఆదేశించడం జరిగింది. ఎవరీ 10 మీటర్స్కి ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండే విధంగా ఏర్పాటు చేయమని చెప్పి ఈరోజు నేను చెప్పాను ఈ స్ట్రెచ్లో మాత్రం. రెండవది గ్రూపులు గ్రూపులుగా మాత్రమే పంపించండి, వాళ్లకు అవగాహన కల్పించే పంపించండి, దయచేసి సింగిల్గా ఎవరిని పంపించొద్దు అనేది ఒక సీరియస్గా ఈరోజు కూడా మళ్ళీ చెప్పడం జరిగింది. ఆల్రెడీ చేస్తూ ఉన్నాం, ఇంకా ఎక్కువ స్ట్రెస్ చేయమని చెప్తున్నాం. మూడవది ఈ చిన్నపిల్లలను కలిగినటువంటి పేరెంట్స్ తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వాళ్ళని ఎప్పుడు కూడా మీరు దయచేసి వదలొద్దు. లాస్ట్ టైం కూడా చెప్పాము చిన్నపిల్లలను మధ్యలో పెట్టుకోండి, తల్లిదండ్రులు ఎవరు కూడా వాళ్ళను వదలొద్దు అని లాస్ట్ టైం కూడా అప్పీల్ చేశాం. మీ ద్వారానే మేము అప్పీల్ చేయడం జరిగింది, ఇప్పుడు కూడా మళ్ళీ నేను అప్పీల్ చేస్తున్నాను. చిన్నపిల్లల తల్లిదండ్రులు ఎవరు కూడా చిన్నపిల్లలను నడిచేటప్పుడు వదలొద్దు, ఫ్రీగా వదలకుండా మీరు మీ దగ్గరనే పెట్టుకోండి. పెట్టుకొని వాళ్ళని తిరుమల వచ్చే వరకు జాగ్రత్తగా మీ సంరక్షణలో పెట్టుకోండి, మా బాధ్యత మేము నిర్ణయిస్తాం, మీ బాధ్యత కూడా మీరు నిర్వర్తించండి అని చెప్పేసి నేను భక్తులకు మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాను. సరే.